इंको मीटर चाल ईजी वे ड्यूक 7000 8000 शोरूम ड्यूक दंपल टीम दीसी फुटेज अबर्वे वस्तार वनकोड़ दिखता षर्ट वेल्पत गुड ईवनिंग एवरीवन विशाखपट सिटी बैक दुंगतनाल मध्यकाल चाल जी दिन मेम अटे पुलिस बृंदी टीम मादरी एर्पड़ी मेम नील कोसम अंत सीसी कैमरा फुटेज का इंका मिगता अभी वेरीफाई चुस्को अटे बैच सारी मुद्दाइल पटक जी ऐक्चुअल मुद्दाइल या उद्देश्य जलसा चेया की अलवा पड़ा बो विषय जलसा चेयर दुंगतना अंत वील गुर्तिदे कईक्स ड्यूक का तरवा एवं कास्टली बैक्स उ अवी फस्ट आइडेंटिफाई अंटे गुर्तिस्तारु पलाने दाखिल मुग्गुरु गानी नलुगुरु गानी वेल्तारु तर्वात दींट्लो सुरेश अनेवाडु बैक मेकानिक प्लस वाडु अन्नी इज एक्सपर्ट इन रिमूविंग अंड डिस्मैंडलिंग अंड हैंडलिंग वाडु ई विधंगा बागा मंची एक्सपर्ट इदि कोत्तगा अंटे एवरिकी वीळ्ळकी गतंलो नेर चरित्र अनेटुवंटिदि एमी लेदु वीडु बंड वीळ्ळु मुग्गुरु कलिसि पोवडं बंड हैंडिल नि ఒక చేతో ఇట్లా హ్యాండిల్ పెట్టి తర్వాత కాల్తో పెట్టి కొడితే అది హ్యాండిల్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత స్పీడోమీటర్ను అప్పట్లో అంటే పాత డీప్ దాండ్లలో కొంచెం బయటికి తీస్తే వచ్చేస్తుంది. దాని కింద వైర్స్ని ఇగ్నిషన్ వైర్స్ కలపడం తీసుకుపోవడం అది అక్కడ స్టార్ట్ అది అక్కడ చేయలేకపోతే కొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ ఏదో బైక్ రిపేర్ అని నటించడం అట్లా తీసుకొని పోయి దీనిలను బాగా ఇంకా షోక్ అనమాట. అందరూ వీళ్ళంతా ఎవరు బండ్లమైన బైక్ రేసింగ్కు అట్లా ఏదంటే అది యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం. దానికోసం మేము మా టీంలో విశాఖపట్నం సిటీలో ఈ బైక్ దొంగతనాలు అనేటివి ఈ మధ్యకాలంలో కొంచెం చాలా ఎక్కువ జరిగాయి. దాని మీద మేము అంటే మా పోలీసు అంటే మా బృందాలన్నీ ఒక టీం మాదిరి ఏర్పరిచి మేము దీని కోసం అంటే సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ ఇంకా మిగతా అన్నీ కూడా వెరిఫై చేసుకొని ఒక అంటే ఈ బ్యాచ్ సార్ ఈ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ ముద్దాయిల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ జల్సాలు చేయడానికి అలవాటు పడ్డారు బాగా. రెండో విషయం ఈ జల్సాలు చేయడం ఈ దొంగతనాలు చేసిన అంటే వీళ్ళు గుర్తించేది ఏంటంటే కొత్త బైక్స్ డీప్ కానీ తర్వాత ఈ ఏవైతే కాస్ట్లీ బైక్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకుంటారు అంటే గుర్తిస్తారు ఆ పలానేరులు ఎక్కడెక్కడ ఉన్నాయనేసి. దానికి ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత దీంట్లో సురేష్ అనేవాడు బైక్ మెకానిక్ ప్లస్ వాడు అన్నీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ రిమూవింగ్ అండ్ డిస్మాండిలింగ్ అండ్ హ్యాండ్లింగ్ వాడు ఈ విధంగా వాడు బాగా మంచి ఎక్స్పర్టు. ఇది కొత్తగా అంటే ఎవరికి వీళ్ళకి గతంలో నేర చరిత్ర అనేటువంటిది ఏమీ లేదు. వీడు బండ్ వీళ్ళు ముగ్గురు కలిసి పోవడం బండ్ హ్యాండిల్ని ఒక చేతితో ఇట్లా హ్యాండిల్ పెట్టి తర్వాత కాల్తో పెట్టి కొడితే అది హ్యాండిల్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత స్పీడోమీటర్ను అప్పట్లో అంటే పాత డీప్ దాండ్లలో కొంచెం బయటికి తీస్తే వచ్చేస్తుంది. దాని కింద వైర్స్ని ఇగ్నిషన్ వైర్స్ కలపడం తీసుకుపోవడం అది అక్కడ స్టార్ట్ అది అక్కడ చేయలేకపోతే కొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ ఏదో బైక్ రిపేర్ అని నటించడం అట్లా తీసుకొని పోయి దీనిలను బాగా ఇంకా షోక్ అనమాట. అందరూ వీళ్ళంతా ఎవరు బండ్లమైన బైక్ రేసింగ్కు అట్లా ఏదంటే అది యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం.
దాని కోసం మేము మా టీంలు మేమంతా సర్వేలెన్స్ పెట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ముద్దాయిలు వచ్చేసి మొత్తం టోటల్ 6 మెంబర్స్. ఇది బద్రెడ్డి సురేష్ కుమార్, తండ్రి భుజంగరావు, వయసు 23 సంవత్సరాలు, స్వస్థలం డోర్ నంబర్ 19-177 బార్ 12 రామకృష్ణపురం జైల్ రోడ్ విశాఖపట్నం సిటీ. ఈ సురేష్ కుమార్ అనేవాడు మెయిన్ ముద్దాయి చెప్పాను. వీరికి వీరి ఇంట్లోనే వెనుకలు ఒక షెడ్ పెద్ద షెడ్ ఏర్పాటు చేశాడు. ఆ షెడ్లోనే వీడు డిస్మాంటిల్ అంటే దాన్ని విడదీయడము, దాన్ని వేరే దానికి అతికించడం, అంటే ఇంజన్ నంబర్ ఒకటి, చేసిస్ నంబర్ ఒకటి. యాక్చువల్గా వీళ్ళ ప్రయత్నాలు ఏంటంటే ఈ జగ తర్వాత దీన్ని నెక్స్ట్ ఫర్దర్గా ఏదో చేయాలన్న ఉద్దేశంలో అంత లోపల మాకు పోలీసుకి ఇన్ఫర్మేషన్ రావడం వలన గంగాధర్ గారి ఆధ్వర్యంలో ప్లస్ మా టీమ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మెయిన్ ముద్దాయిలు వచ్చేసి మొత్తం టోటల్ 6 మెంబర్స్. ఇది బద్రెడ్డి సురేష్ కుమార్, తండ్రి భుజంగరావు, వయసు 23 సంవత్సరాలు, స్వస్థలం డోర్ నంబర్ 19-177 బార్ 12 రామకృష్ణపురం జైల్ రోడ్ విశాఖపట్నం సిటీ. ఈ సురేష్ కుమార్ అనేవాడు మెయిన్ ముద్దాయి చెప్పాను. వీరి ఇంట్లోనే వెనుకలు ఒక షెడ్ పెద్ద షెడ్ ఏర్పాటు చేశాడు. ఆ షెడ్లోనే వీడు డిస్మాండిల్ అంటే దాన్ని విడదీయడము, దాన్ని వేరే దానికి అతికించడం, అంటే ఇంజన్ నంబర్ ఒకటి, చేసిస్ నంబర్ ఒకటి. యాక్చువల్గా వీళ్ళ ప్రయత్నాలు ఏంటంటే ఈ జగ తర్వాత దీన్ని నెక్స్ట్ ఫర్దర్గా ఏదో చేయాలన్న ఉద్దేశంలో అంత లోపల మాకు పోలీసుకి ఇన్ఫర్మేషన్ రావడం వలన గంగాధర్ గారి ఆధ్వర్యంలో ప్లస్ మా టీమ్ ఇన్స్పెక్టర్స్ విజయ్ కుమార్ మరియు సింహాద్రి నాయుడు ప్లస్ సీసెస్ వాళ్ళు వీళ్ళంతా కలిసికట్టుగా ఈ దీన్ని చేయడం వలన దొరకడం జరిగింది. వాడి ఇంట్లోనే ఎన్నికలు పెట్టేసి ఈ డిస్మాండిల్ చేయడం, మనం అతికించుకోవడం, వేరే దానికి అతికించడం, బయట తిరగడం, సపరేట్ వీళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా అమ్మాలోనో లేకుంటే ప్లాన్ ఏదో అంత లోపల మనం క్యాచ్ చేసుకున్నాం. దీంట్లో రెండో వాడు దుబ్బ రాంబాబు, తండ్రి రజ పేరు ప్రకాశరావు, వయసు 25 సంవత్సరాలు, స్వస్థలం రామకృష్ణపురం జైల్ రోడ్ విశాఖపట్నం సిటీ, పాత హీరమండలం శ్రీకాకుళం జిల్లా. సంపంగి దుర్గసాయి నెక్స్ట్, తండ్రి పేరు రమణ, వయసు 18 సంవత్సరాలు, డోర్ నంబర్ 19-19 రామకృష్ణపురం జైల్ రోడ్ విశాఖపట్నం. ఫోర్త్ పర్సన్ మూరికి అప్పలరాజు, మారిక అప్పలరాజు, తండ్రి పేరు అచ్యుతరావు, వయసు 24 సంవత్సరాలు. ఐదోవాడు పతివాడ సంపత్ కుమారు, తండ్రి పేరు అప్పలనాయుడు, వయసు 19 ఇయర్స్, వీడు రామకృష్ణపురం. షేక్ మెహబూబ్ సుబానీ, వీడు తండ్రి పేరు వచ్చేసి యాసిన్ బాబా, వయసు 22 సంవత్సరాలు, బీసీ కాలనీ కమ్యూనిటీ హాస్టల్. ఈ వీళ్ళలో ఈ ముగ్గురు వీళ్ళందరికీ అఫెన్స్లో ఏంటంటే అందరికీ అఫెన్స్లో ప్రమేయం ఉంది. కాకపోతే ఈ జలసాల కోసం వచ్చే దాంట్లో ఈ తిరిగే దాంట్లో ఏదైనా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ ఏదంటే బయటికి చెప్పలేం కదా. మామూలుగా అయినా కానీ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఎక్కడే లేదు. ఎస్ వీ గాట్ ది ఇన్ఫర్మేషన్, వీ అరెస్టెడ్ పాత నేర చరిత్ర వీళ్ళకి ఏమాత్రము లేదు. వీళ్ళు జస్ట్ కొత్త వాళ్ళు, మొత్తం 6 మంది. ఇంకా దీంట్లో ఏంటంటే తమాషైన విషయం ఏంటంటే వీళ్ళందరికీ బైక్ రేస్ మీద చాలా ఇంట్రెస్ట్, తర్వాత ఈ తిరగడానికి షోక్ అనమాట బాగా. అట్లా అమ్మడానికి ప్లాన్ చేశారు. ఇంజన్ నెంబర్ చాసిస్ నెంబర్ కూడా తీసేయడానికి ప్రయత్నం చేశారు. అదే డిస్మాండిల్ ఉన్నాయి. యాక్చువల్లీ బైక్ మెకానిక్ కదా, ఇది బైక్ మెకానిక్ ఈజ్ హ్యావింగ్ ఎ మెకానిక్ ఫ్రమ్ సిన్స్ మధ్యలో అంటే 10-15 ఏళ్ళ నుంచి మెకానిక్ ఇంట్లో అన్ని రిపేర్ చేస్తుంటే వాళ్ళకేం తెలుస్తుంది, షెడ్ పెద్దది, అన్ని సామాన్లు తీసుకోవడం, ఇప్పటి పక్క పెట్టుకోవడం, కొత్త మంది ఇంజన్ దానికి వేసడం, మార్చుకోవడం, వెళ్ళడం. ఎస్ చిన్నప్పటి నుంచి ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు దీంట్లో, మిగతా వాళ్ళు ఒక రోడ్డుకి పరిచయమైన వాళ్ళు కాదు. ఒకరి ఇంటర్మీడియట్ వరకు డ్రాప్ అవుట్స్, ఇంటర్మీడియట్ ఒకరు చదివాడు 10th క్లాస్ ఉన్నాడు, ఒక 8th 5th క్లాస్ ఉన్నారు. దీంట్లో ఇంపార్టెంట్ ఫ్రెండ్ పేరు సురేష్. సురేష్ వాళ్ళ ఫ్రెండ్ పేరు రాంబాబు కదా, రాంబాబు లేబర్ వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఇది రాంబాబు అనేవాడు ఈయన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఇది నేను అడిగితే ఏరా నీకు దొంగతనం వాడు చేస్తున్నాడు ఆమాత్రం నీకు అంటే తన ఫ్రెండ్షిప్లో వాడు తీసుకెళ్ళాడు, నేను ఏమంటే మేమంతా వాడు నీకెందుకురా నేను చూసుకుంటా అని అన్నాడు అంటే మళ్ళీ చూసుకునేది ఇదే కదా అని అడిగాను. సార్ ఏ అఫెన్సులు చేశారు సార్ ఈ బైక్లతో? ఏదో 2 అఫెన్సులు చేశారు.
క్రైమ్ వెహికల్ ఆ వెహికల్ లో తిరిగారు అన్ని వెహికల్స్ ని అందుకే ఇది కూడా క్రైమ్ వెహికల్స్ కిందనే సీజ్ చేశామని చెప్పాను టోటల్ వెహికల్స్ దీంట్లో 15 15 వెహికల్ 9 డ్యూకులు ఉన్నాయి 4 పల్సర్లు ఉన్నాయి ఆ డ్యూకుల కాస్ట్ చాలా ఎక్కువ అంటే ఒకటి రెండున్నర లక్షలు తర్వాత అంటే ఇప్పుడు ఏజ్ అంటే దాని యొక్క ఇది పెరిగే కొద్ది ఇది రేట్ తగ్గుతుంది యమహాలు కూడా రెండు ఉన్నాయి మొత్తం టోటల్ 50 వెహికల్స్ దీంట్లో డిస్మాండిల్ ఏం చేశారు మూడు నాలుగు డిస్మాండిల్ స్టేజ్లో ఉన్నాయి అట్లే మేము దాన్ని సీజ్ చేసి కోర్టుకు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం రెండు క్రైమ్ వెహికల్స్ రెండుకు దీంట్లో క్రైమ్ వెహికల్స్ కూడా సీజ్ చేసాం వాళ్ళ ఓన్ అంటే వీళ్ళు ఆ బండ్ల మీద తిరిగి క్రైమ్ చేశారు కాబట్టి అవి కూడా రెండు సీజ్ చేశాం ఎనిమిది